ప్రభాస్ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమోగిపోతోంది. క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టడమే కాదు, ఆ సినిమాలను రిలీజ్ చేసి సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాక ఒక్కో సినిమాకి 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. బాలీవుడ్ లో ఖాన్త్రయానికి ధీటుగా ప్యాకేజ్ అందుకుంటున్న స్టార్ గా నిలుస్తున్నాడు. ఈ మధ్యే ఆదిపురుష్ విడుదలైంది. ఎన్ని విమర్శలు ఎదురైనా ఈ సినిమా 400 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. వసూళ్లు డల్లైనా వీకెండ్ లో తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా సుమారు 500 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. వరుసగా భారీ ప్రాజెక్టులతో క్షణం తీరికలేనంత బిజీ షెడ్యూల్స్ ఉన్న ప్రభాస్ కొంత విరామం కోరుకున్నాడు. వెకేషన్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆ మధ్య మోకాలి నొప్పితో బాధపడుతున్న ప్రభాస్ అమెరికాకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. అయితే ప్రభాస్ వెకేషన్ కోసం ఇటలీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడట. షూటింగ్ మోడ్ నుంచి రిలాక్స్ మోడ్ లోకి వచ్చిన ప్రభాస్ ఓ విలాసవంతమైన విల్లాలో సేద తీరుతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా సినిమాలకు విరామం దొరికితే అక్కడికి చెక్కేస్తూ ఉంటాడు ప్రభాస్. ఇప్పుడు కూడా ఇటలీ వెళ్లిన డార్లింగ్ కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి టూర్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభాస్ స్టే చేస్తున్న విల్లా గురించి నెట్టింటా ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. డార్లింగ్ ఇటలీలో విలాసవంతమైన విల్లాను అద్దెకు తీసుకున్నాడు. అందుకోసం దాదాపు 40 లక్షలు చెల్లిస్తున్నాడట. ఒక 4 రోజులు ఇటలీలోనే వెకేషన్లో ఉంటాడని టాక్ నడుస్తోంది. అంతేగాక ఇటలీలో ప్రభాస్ పెట్టుబడులు పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీంతోపాటు ప్రాజెక్ట్ కేని శరవేగంగా పూర్తి చేయటానికి అవసరమైన కాల్ షీట్స్ ని ప్రభాస్ కేటాయించాల్సి ఉంది. మారుతితో సందీప్ వంగ సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన బిజీ షెడ్యూల్స్ ఉన్నా 4 రోజులకు పైగా ఇటలీలో గడిపేంత సమయం డార్లింగ్ ఎలా చిక్కిందంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ సినిమాలే కాదు, ఆయన వెకేషన్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.